వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి 10 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు కందుకూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుంట మహేందర్రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు. అందలాలు ఎక్కిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు తను తీసుకుంటున్న నిర్ణయాలతోటి అందరి యొక్క మనసుల్ని చూరగొంటున్నాడనే దాంట్లో అనుమానం లేదు. అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవసరమని చెప్పి ఆ అవసరానికి అనుగుణంగా ఆయన నడిపిస్తున్న తీరుని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనందరి కోసం ఒక రెండు విషయాలను మీ అందరితో ఈ సందర్భంగా పంచుకొని పార్టీ యొక్క ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్న అనేక మందిలో తను కూడా ఒకడు. ఈరోజు మీతోటి తన అనుభవాలను పంచుకునే దానికి మేము ముందుకు వచ్చాము. పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేము పార్టీ స్టార్ట్ చేసిన కాంచి ఒక 4-5 గురితో స్టార్ట్ చేశాం. ఈ ఆ కార్యక్రమాన్ని రోజు రోజు పెంచుకుంటా పార్టీలో చాలా ఒడిదుడుకులు ఉన్నా కానీ ఇవన్నీ సర్దుకుంటా రోజు రోజు డెవలప్ అవుతా పార్టీని చాలా ఇబ్బందులు ఉన్నప్పటి కందుకూరులో తక్కువలో ఉన్న కొంతమందితోనే స్టార్ట్ చేసి రాజశేఖర్ అభిమానులు అందరి అభిమానులు పార్టీ డెవలప్ కార్యక్రమానికి బాగా తోడ్పడారు. ప్రతి ఒక్కరూ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అభిమానులుగా ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసి పార్టీని ఈ స్టేజ్కి తెచ్చాము. ప్రతి ఒక్క కార్యకర్త అందరి సహకారాలతో అందరం కలిసికట్టుగా చేసి పార్టీ డెవలప్ చేసిన దానికి ధన్యవాదాలు. దాన్ని చెప్పేదాన్ని మాకు పోయింది.